నత్తినత్తిగా మాట్లాడుతూ తోటివారు వెక్కిరిస్తే బోరుమన్న పిల్లాడు, అత్యసర మార్కులు తెచ్చుకుంటూ టీచర్లు ఈసడిస్తే ఉక్రోషపడిన కుర్రాడు, భార్యా బిడ్డలు అర్ధాంతరంగా అసువులు బాస్తే బ్రతకే వద్దనుకున్న వ్యక్తి, వరుస కష్టాలతో ఓపికను పరీక్షించిన కాలానికి ఎదురు నిలిచి ముక్కలైన మనసును కూడదీసుకొని ఆవేదన నుంచి ఆత్మస్థైర్యాన్ని పోగు చేసుకొని చిన్ననాటి కలను సాకారం చేసుకోవటం చిన్న విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన పోరాట యోధుడు జో బైడెన్. 78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడైన ఆయన జీవిత కథ ఆశాంతం, స్ఫూర్తిమంతం. ఆటలకు వెళ్ళి ఎర్రబడ్డ మొహంతో వచ్చిన కొడుకును చూసి ఏమైందని అడిగింది తల్లి. పొరుగింటి అబ్బాయి, నీతో ఎవడాడతాడ్రా నత్తోడా అన్నాడు. ఉక్రోషంగా చెప్పాడు 6 ఏళ్ల కొడుకు, వాడి చెంప పొగలగొట్టి రావాల్సింది అని చెప్పి తన పనిలో పడింది తల్లి. తల్లి మాటలు పిల్లాడిని ఆలోచనలో పడేశాయి. తనని వెక్కిరించిన వాళ్ళందరినీ కొట్టి వస్తే తనతో ఆడుకోవటానికి ఎవరుంటారు అని అనిపించింది. మాట్లాడితే కదా వాళ్ళు వెక్కిరిస్తున్నారు, అందుకని మాట్లాడకుండా ఆడుకోవాలనుకున్నాడు. ఆటల మీదే దృష్టి పెట్టాడు. ఫుట్బాల్, బేస్బాల్ ఎంత బాగా ఆడేవాడంటే జో మా జట్టులో ఉండాలంటే కాదు మా జట్టులో అని పిల్లలు పోటీ పడేంతలా పుట్టుకతో వచ్చిన లోపం వల్ల ఆ పిల్లాడు ఆత్మ న్యూనతతో కోరుకుపోకుండా తల్లి నా బిడ్డను దగ్గరికి తీసుకొని నా బంగారు తండ్రివి నువ్వు, చెల్లెల్ని తమ్ముణ్ణి బాగా చూసుకుంటావు, నువ్వు తెలివైన వాడివి అంటూ సముదాయించేది. తల్లి ఇచ్చే ధైర్యానికి తన ఆటల మంత్రం జత చేసి స్నేహితులను గెలుచుకున్న ఆ పిల్లాడికి అది మొదటి పోరాటం మాత్రమేనని, తాను గెలవాల్సిన యుద్ధాలు జీవితంలో ఇంకా చాలా ఉన్నాయని అప్పుడు తెలియదు. పెన్సిల్వేనియాలోని స్కాంటన్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో క్యాథరిన్ జోసెఫ్ దంపతులకు తొలి సంతానంగా పుట్టాడు జోసెఫ్ రాబినెట్ బైడెన్. స్కూల్ ఫీజుకు డబ్బు సమకూర్చుకోవటం కోసం తోటపని చేసేవాడు. హైస్కూల్లో చేరాక నత్తి సమస్యతో చాలా ఇబ్బంది పడ్డాడు బైడెన్. పిల్లలందరూ డాష్ అని, నత్తి జో అని వెక్కిరించేవారు. స్కూల్లో రోజుకొకరు చొప్పున ప్రార్థనా సమయంలో ఏదో ఒక విషయం గురించి మాట్లాడాలి. అలా ఓ రోజు బైడెన్ వంతు వచ్చింది. ఒక్కో అక్షరాన్ని 10 సార్లు పలుకుతావు, నీ వల్ల కాదులే, పో, పెద్దయ్యాక ఏమవుతావో ఏమో అంది టీచరు. అమెరికా అధ్యక్షుణ్ణవుతా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు బైడెన్. ఆ మాట నోటి నుంచి ఎందుకొచ్చిందో తెలియదు. బాధతో ఇంటికెళ్ళి గదిలో దూరి తలిపేసుకున్నాడు. మాట్లాడమే సరిగా రాని తను అధ్యక్షుడవుతానని ఎందుకు చెప్పినట్లు, తనకు నత్తి ఉంది కాబట్టి నవ్వుతారు, అందులో వాళ్ళ తప్పేముంది, సమస్య తనది కాబట్టి తానే పరిష్కరించుకోవాలి. ఇలా ఆలోచిస్తూ కూర్చున్న బైడెన్కి ఎదురుగా అర్థం కనపడింది. వెళ్ళి దాని ముందు నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు. ముందు మాటలు, తర్వాత కవిత్వం చదవటం. ఒక్కోసారి మామూలుగా, ఒక్కోసారి బుగ్గన గులకరాయి పెట్టుకుని క్రమంగా అదో అలవాటుగా మారిపోయింది. రోజూ కనీసం 1 గంట సాధన చేసేవాడు. కొన్నాళ్ళకి నత్తి సమస్య తగ్గుతున్నట్లు గమనించాడు. చదువులో అంతంత మాత్రంగానే ఉన్నా క్లాస్ లీడర్గా ఎన్నికయ్యాడు. అతని సాధన ఫలించి 20 ఏళ్ళు వచ్చేసరికల్లా నత్తి చాలా వరకు తగ్గిపోయింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేశాడు. యూనివర్సిటీలో సహాధ్యాయిగా పరిచయమైన నీలియాను వివాహమాడాడు. కోరుకున్న భార్య, ముద్దొచ్చే 3 పిల్లలు, ఎక్కువ కాకపోయినా ఇల్లు గడవటానికి చాలినంత సంపాదన. సంతోషంగా జీవనం సాగిస్తున్న బైడెన్ దృష్టి సెనెట్ ఎన్నికలపై పడింది. ఎన్నికలంటే బోలెడంత ఖర్చు, అది పెట్టుకునే స్తోమత లేకపోయినా ఎన్నికల బరిలో దిగాడు బైడెన్. కుటుంబం మొత్తం రాత్రింబవళ్ళు కష్టించి పనిచేశారు. ప్రత్యర్థి చాలా బలమున్నవాడు, గొప్పవాడు, ఎన్నికల బరిలో నుంచి తప్పుకోమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ పోరాట స్ఫూర్తితో అఖండ విజయం సాధించి లక్ష్యం గొప్పదైతే, అందుకు తగిన శ్రమ చేస్తే విజయం తథ్యం అని నిరూపించాడు. జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. బైడెన్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. తన భార్య నీలియా క్రిస్మస్ పండుగకి సన్నాహాలు చేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం పిల్లల్ని తీసుకుని కారులో షాపింగ్కి బయలుదేరింది. హైవే మీద వేగంగా వస్తున్న ట్రక్కు ఒకటి సడన్గా వచ్చి ఆమె కారుని ఢీకొట్టింది. ఆ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న నీలియా, ఆమె పక్కనే ఉన్న 7 ఏళ్ల చిన్నారి నవోమి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వెనకాల ఉన్న 4 ఏళ్ల బ్యూకి కాలు విరిగితే 3 ఏళ్ల హంటర్కి పుర్ర ఎముకలు చిట్లాయి. ఆ వార్త విని
బైడెన్ కుప్పకూలిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన భార్యని, ముద్దులకే చిన్నారి పాపని రక్తపు ముద్దలుగా చూసి గుండెలు బాదుకుని ఏడ్చాడు. గాయాలతో విలవిల్లాడుతున్న కొడుకుల్ని చూసి అతని గుండె పగిలినంత పనయింది. అడుగడుగునా కనిపించే భార్య బిడ్డల జ్ఞాపకాలు మరవలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. చాలా కాలం డిప్రెషన్లో ఉండిపోయాడు. తరచూ తలనొప్పితో విపరీతంగా బాధపడుతూ ఓసారి ఆఫీసులో హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయిన బైడెన్ని ఆసుపత్రిలో చేర్పిస్తే మెదడులో సమస్య ఉందన్నారు డాక్టర్లు. 2 సార్లు మెదడుకి శస్త్రచికిత్సలు చేశారు. 2 సార్లు అతడు బ్రతుకుతాడన్న గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్లు. బ్రతికినా మాట పోతుందన్నారు. అలాంటిది డాక్టర్లని ఆశ్చర్యపరుస్తూ బైడెన్ కోలుకున్నాడు. తర్వాత తన గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నాడు. చీకట్లోనూ చూడగలిగేలా చేసేది నమ్మకం ఒక్కటే అన్న డానిష్ తత్వవేత్త మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. చిన్నప్పుడు పరుగులు తీస్తూ పడిపోతే ఎన్నిసార్లు పడ్డామని కాదు, ఎంత త్వరగా లేచావన్నది ముఖ్యం, గెటప్ మ్యాన్ అన్న తన తండ్రి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. నవంబర్ 2020 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయడంకా మ్రోగించి శ్వేత సౌధపు మహారాజుగా ఎన్నికయ్యాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల కొత్త అధ్యక్షుడు 78 ఏళ్ల జో బైడెన్ ఈరోజు మధ్యాహ్నం అనగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. భార్య కూతురు క్రిస్మస్ ట్రీ కొనడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మెదడు క్యాన్సర్తో ఒక కొడుకు చనిపోయాడు. మత్తు పదార్థాలకు బానిసై 2 కొడుకు నౌకాదళం ఉద్యోగం కోల్పోయాడు. బైడెన్కు ఫేషియల్ ఫ్యాల్సీ అనే ముఖపక్షవాతం ఉంది. ఇన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్న 78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడయ్యాడు. వృద్ధాప్యంలో ఉన్నాం అనుకునేవారికి ఇదో గొప్ప స్ఫూర్తి నింపే పాఠం. నిజంగా పడిలేచిన కెరటం, ఉత్తుంగ తరంగం, అడుగడుగున అడ్డు తగిలిన ఎదురు దెబ్బలకు ఎదురు నిలిచి జీవితాన్ని గెలిచి అగ్రరాజ్య అధిపతిగా ఎన్నికయ్యే వరకు జో బైడెన్ చూపిన తెగువ పోరాటం అనన్య సామాన్యం. అందుకే ఈ పోరాట యోధునికి ఇరు క్లాసిక్స్ సగౌరవంగా చేస్తోంది సెల్యూట్. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. మీ పీరు క్లాసిక్స్.